ప్రపంచాన్ని కమ్మేసిన కరోనాని ఎదుర్కోవడానికి అన్ని దేశాలు శక్తికి మించి పోరాడుతున్నాయి. కానీ కరోనా మాత్రం ఆ దేశాలకు చుక్కలు చూపిస్తూనే ఉంది. అత్యాధునిక వైద్య వసతులు ఉన్నా కూడా విదేశాలు కరోనా కోరల్లో చిక్కి విలవిలలాడుతున్నాయి. ఏం చేయాలో దిక్కుతోచక అన్ని దేశాలు ఆశగా మన దేశం వైపే చూస్తున్నాయి. చైనా తర్వాత రెండవ అధిక జనాభా కలిగిన దేశమైన మనకు మెరుగైన వైద్య వసతులు లేవు. కరోనాపై మనం విదేశాల కంటే ఎక్కువగా విజయ భేరీ మోగిస్తున్నాం. ఇది ఎలా సాధ్యమవుతోంది? ప్రపంచ దేశాలను కరోనా కుమ్మేస్తోంది, కంటికి కనిపించకుండా కమ్మేస్తోంది. ఏ దేశాన్ని వదలడం లేదు. ఎక్కడ అడుగు పెట్టినా కరోనా హత్యలే పెరిగిపోతున్నాయి. ఈ హంతకుణ్ణి అదుపులోకి తీసుకోలేక అన్ని దేశాలు అతలాకుతలమవుతున్నాయి. ఆర్థికంగానూ సామాజికంగానూ దెబ్బతింటున్నాయి. కరోనాకు సరైన మందు లేకపోవడంతో, ఉన్న చిన్నా చితకా మందులు సరిపోకపోవడంతో కరోనా ప్రతి దేశంలో తైతక్కలాడుతోంది. దాని తిక్క వదిలించేందుకు, తొక్కి నారతీసేందుకు ట్రంప్ కూడా చివరకు మన దేశం వైపే ఆశగా చూస్తున్నారు. ఎందుకంటే ఏ దేశంలో లేని శక్తి మన దేశంలో ఏదో ఉందని పెద్దన్నకు బాగా అర్థమైంది. ఇటలీ, జర్మనీ, లండన్, అమెరికా ఏ దేశంలో చూసినా ప్రపంచ స్థాయి మెరుగైన అత్యాధునిక వైద్య వసతులున్నాయి. ఎలాంటి రోగమొచ్చినా యుద్ధం చేసే శక్తి సామర్థ్యాలున్నాయి. కానీ కరోనాను మాత్రం కంట్రోల్ చేయలేక ఆ మహమ్మారికి దాసోహమవుతున్నాయి. రోజు వందల సంఖ్యలో కరోనా బలి కోరుతోంది. చైనా తర్వాత అత్యంత అధిక జనాభా కలిగిన మన దేశంలో అత్యాధునిక వైద్య వసతులు లేవు. పెద్ద రోగమొస్తే మంచం పట్టాల్సిందే, తేడా కొడితే కాటికెళ్లాల్సిందే. పైగా విదేశాలు చాలా పరిశుభ్రంగా ఉంటాయి. ఆ దేశాల పౌరుల్లో శుభ్రత ఎక్కువ. మన దేశంలో శుభ్రత గురించి తెలిసిందే. వ్యాధుల విస్తరణకు మన దేశ పరిసరాలను మించిన అనుకూల ప్రాంతాలు మరెక్కడా ఉండవేమో. అయినా కరోనా మాత్రం మన దేశంలో కంట్రోల్గానే ఉంది. ఎందుకు? అసలు తమ దగ్గర లేనిది భారత్లో ఉన్నది ఏంటని అర్థం కాక ట్రంపే జుట్టు పీక్కుంటున్నాడట. చివరకు దిక్కుతోచక మోడీకి ఫోన్ చేసి అసలు విషయం తెలుసుకున్నాడట. ఏంటది? అమెరికాను కరోనా కాలరాస్తోంది. రోజు వందల సంఖ్యలో బలి తీసుకుంటోంది. చివరకు ఫ్రాన్స్కు వెళ్లాల్సిన మాస్కులు కూడా అమెరికా హైజాక్ చేసిందంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్న చందాన పెద్దన్న ట్రంప్ అన్ని దేశాలకు ఫోన్ల వర్షం కురిపిస్తున్నాడు. చివరకు మన ప్రధాని మోదీకి కూడా ఫోన్ చేశాడు. మీ దేశంలో కరోనా అంత ఉధృతంగా లేకపోవడానికి కారణం ఏంటి? అసలు మీరు యోగాతో కరోనాను కంట్రోల్ చేస్తున్నారట కదా, ఆయుర్వేదంతో కరోనాను ఆపగలుగుతున్నారట కదా అని చాలాసేపు వీటి గురించి మాట్లాడినట్లు సమాచారం. ఇవి ఎలా చేయాలి, వీటి పద్ధతులేంటని మోదీని అడిగి తెలుసుకున్నారు. అది మన దేశ సత్తా, కరోనాపై మన దేశ ఆయుధాలు. భారతదేశం యోగా నిలయం, ఆయుర్వేద భాండాగారం. అనాదిగా ఇవి మన ఆచారాలు, సంప్రదాయాలలో మనకు తెలియకుండానే భాగమైపోయాయి. ఇప్పుడు మారిన మారుతున్న కాలంలో వీటి గురించి చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఈ రెండింటి వల్ల ఎన్నో సాధ్యమవుతాయని ఆనాడే మన పూర్వీకులు ఆచరణలో చేసి చూపారు. ఎన్నో అంటువ్యాధులను కూడా ఇవి నయం చేస్తాయని నిరూపించారు కూడా. ఇప్పుడు మళ్లీ వాటి అవసరం మనకు ఏర్పడింది. అది కూడా యోగా అనే పదమే తెలియని ట్రంపే యోగా గురించి, ఆయుర్వేదం గురించి ఫోన్ చేసి తెలుసుకునేంతలా. విదేశాలకు అంతుబట్టని మన ఆరోగ్య చిట్కాలు, ఆయుర్వేద సూత్రాలు, యోగా మర్మాలు కరోనాపై యుద్ధభేరి మోగించాయి. అవే నేడు మనల్ని కొంతలో కొంత కాపాడుతున్నాయనే చెప్పొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో అలుపెరగని ఆసనాలతో కంటికి కనిపించని కరోనాను తరిమి కొట్టొచ్చని ఎంతో మంది యోగా నిపుణులు సూచిస్తున్నారు. యోగా చరిత్ర ఈనాటిది కాదు, అతి పురాతనమైన భారతీయ సంస్కృతిలో భాగంగా ఉంటూ వస్తున్న అద్భుతం. మొహంజదారో నాగరికత నాటి నుంచి నేటి వరకు యోగాయానం దినదిన పరమార్థ. మొహంజదారో నాణేలపైన ఒక యోగా ముద్ర కనిపిస్తుంది. మోకాళ్లు ఎడంగా, పాదాలు దగ్గరగా ఉంటాయి. ఈ ముద్ర సమయంలో జంతువులన్నీ చుట్టూ చేరిన దృశ్యం ఋగ్వేదం యోగాను ఒక సంయోగంగా పేర్కొంటుంది. యోగ తత్వాన్ని సృష్టించింది ఋగ్వేదంలో దైవశక్తిగా కీర్తించబడే హిరణ్య గర్భుడేనని కొందరి భావన. యోగాను ఒక యుద్ధ రథంగా కూడా విశ్లేషిస్తారు. అదే ఇప్పుడు కరోనా కార్యక్షేత్రంలో క్షిపణిగా ఉపయోగించాలని చెబుతున్నారు. మహాభారతంలోని భగవద్గీతలో కృష్ణుడు పరమాత్మ సంబంధిత విషయాల గురించి చెబుతూ ఓ వంద సార్లైనా యోగా అనే పదాన్ని ఉపయోగిస్తాడు. భారతం ఆ కాలం నాటిదని కొందరి భావన. మనో నియంత్రణకు సాధనంగా కఠోపనిషత్తు తొలిసారి యోగా అనే మాటను ఉపయోగిస్తుంది. యోగా ఆత్మను పరమాత్మతో సంలీనం చేస్తుందని చెబుతుంది. ప్రాణశక్తి గురించి ఉపనిషత్తులు కూడా ప్రస్తావించాయి. వీటితోనే కరోనా పనిపట్టొచ్చని ఎంతోమంది దేశ విదేశాల్లోని మన యోగా ప్రముఖులు, గురువులు చెబుతున్నారు. కరోనా కష్టకాలంలో యోగాని మించిన అస్త్రం లేదంటున్నారు. పతంజలి యోగా సూత్ర అనే గ్రంథం యోగా జ్ఞానానికి పెద్ద నిధిలాంటిది.
ఎనిమిది విధానాలుగా చెప్పబడే ఆసనాలతో సహా చేసే అష్టాంగ యోగాతో కరోనాను పటాపంచలు చేయొచ్చని యోగ పుంగవులు సూచిస్తున్నారు. బుద్ధుని దృష్టిలో యోగ సాధన ఒక పరిపూర్ణ మేధస్సుకు మార్గమవుతుంది. అందుకే మనం చేసే యోగా టైప్లోనే కరోనా జన్మస్థలమైన చైనాలో బౌద్ధ గురువులు చెప్పారని, చైనీయులు మన యోగాను పోలిన ఫాలుస్ దఫా చేయడం ద్వారా చైనా ప్రజలు కరోనా నుంచి ఉపశమనం పొందుతున్నట్లు తెలుస్తోంది. చిన్నపాటి వ్యాయామాలు, ధ్యానంతో శరీరం మనసును అదుపులో పెట్టుకోవడమే ఈ ఫాలుస్ అభ్యాస లక్ష్యం. దీనివల్ల ఆయుర్దాయం పెరగడంతో పాటు శరీరంలోని తెల్లరక్త కణాలు మరింత చురుగ్గా కదులుతాయని చెబుతున్నారు నిపుణులు. చైనాలో కరోనా వైరస్ బారిన పడిన ఎందరినో ఈ ఫాలుస్ దఫా బయటపడేసిందని చెబుతున్నారు. లాక్డౌన్ కారణంగా ఇళ్లలోనే ఉంటున్న వారు యోగా సాధన చేసి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని భారత అమెరికన్ కార్డియాలజిస్ట్ ఇంద్రానిల్ బసూరే చెబుతున్నారు. హృద్రోగుల విషయంలో ధ్యానం, యోగా చాలా మేలు చేసినట్లు గమనించామన్నారు. యోగా అంటే ఒక ఆసనం అని చాలామంది అనుకుంటారని, కానీ వాస్తవంగా యోగాలో అధిక శాతం ప్రక్రియ శ్వాస తీసుకునే విధానంపై నియంత్రణ రూపంలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. శ్వాస నియంత్రణపై పట్టు సాధిస్తే ఒత్తిడిని సులభంగా జయించొచ్చని తెలిపారు. టెన్ససీలోని మెంఫిన్ వెటరన్ ఆసుపత్రిలో ప్రజా ఆరోగ్య విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆయన లాక్డౌన్ సమయంలో ప్రజల మానసిక స్థితి ఎలా ఉండాలో వివరించారు. ఇంట్లోనే ఉంటున్నామన్న ఆందోళనకు, నిరాశకు గురైతే శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని వెల్లడించారు. యోగా ధ్యానంతో శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నదానికి సాక్ష్యాలున్నాయన్నారు. వాటిని క్రమం తప్పకుండా సాధన చేస్తే ఆందోళన దూరమై ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. కరోనా రోగుల్లో గుండె సమస్యలు కూడా తలెత్తుతున్నప్పటికీ యోగా సాధనతో రోగ నిరోధక శక్తి పెంచుకుని సంతోషంగా ఉండొచ్చని చెబుతున్నారు. మరోవైపు అమెరికాలో యోగాపై నిషేధం ఎత్తివేశారు. ఇప్పటివరకు భారత్కు చెందిన యోగా మనకు అవసరమా అన్న అమెరికన్లే ఇప్పుడు ఇండియా గొప్ప దేశమని, అక్కడ పుట్టిన యోగా అద్భుతమని కొనియాడుతున్నారు, యోగా బాటపడుతున్నారు. అమెరికాలో కరోనా శివతాండవానికి యోగాతోనే చెక్ పెట్టొచ్చని ఆసనాలు వేయడంలో పోటీ పడుతున్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. యోగాతో కరోనా ఒత్తిడిని జయించొచ్చంటూ హార్వర్డ్ మెడికల్ స్కూల్ వెల్లడించడంతో అమెరికన్లలో యోగాపై విపరీతమైన ఆసక్తి పెరుగుతోంది. నానాటికి సాధారణ మెడిటేషన్తోనే మనసుకు ప్రశాంతత చేకూరుతుందని, దీన్ని నేర్పేందుకు యోగా స్టూడియో, పాకెట్ యోగా వంటి యాప్లు ఉన్నాయని మానసిక వైద్య నిపుణుడు జాన్ షార్ఫ్ చెప్పారు. యోగా అంటేనే బద్దకించే వాళ్ళు కూడా కరోనా దెబ్బకు యోగా గురువులైపోయేలా ఉన్నారు. మందులేని ఈ మహమ్మారిని తరిమి కొట్టాలి అంటే మన పూర్వాచారాలే యోగాసనాలే గట్టెక్కిస్తాయని గట్టిగా నమ్ముతున్నారు. వీటి వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని మన ఆయుర్వేదం చెబుతుంది. వాటిని ఇప్పుడు పాటించాలని తలపండిన డాక్టర్లే చెప్తున్నారు. మన దేశ ప్రాచీన యోగాను మొట్టమొదట విదేశాలకు పరిచయం చేసిన తొలి వ్యక్తి స్వామి వివేకానంద. అమెరికాలోని చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో రాజయోగ గురించి అద్భుతంగా మాట్లాడి విదేశీయులను ఆలోచింపజేశాడు. అప్పటినుంచే ప్రపంచంలో మన దేశ యోగా గురించి చర్చ మొదలైంది, ప్రసంగమే చేశారు. అప్పట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా కరోనా దెబ్బకు మళ్లీ మన స్వాములు చెప్పిన యోగా పుస్తకాల బూజు దులుపుతున్నారు, ఆయుర్వేదం పుస్తకాల కోసం వెతుకుతున్నారు. యోగాలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలే ప్రాణాధారం. శ్వాసకు ఆటంకం కలిగితే ప్రాణానికే ప్రమాదం. ప్రాణాయామంతో వాటిని జయించాలి, అప్పుడే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శ్వాసపై దాడి చేసే కరోనాని ప్రాణాయామంతో అడ్డుకోవాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలే మనిషికి ప్రాణాధారం. అలాంటి శ్వాసకు ఏమాత్రం ఆటంకం కలిగినా మనిషి నిస్తేజితుడవుతాడు. ప్రాణాయామంతో వాటిని జయించి అందులో మర్మాలను తెలుసుకోవాలని ఎందరో యోగా గురువులు చెప్పారు. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, ఎన్నో అంటువ్యాధులను ఎదుర్కోవచ్చని సూచిస్తున్నారు. కరోనాని ఆదిలోనే అడ్డుకోవాలంటే ప్రాణాయామం చేసి యోగా నియమాలు పాటించాలని యోగా పెద్దలు చెబుతున్నారు. మరోవైపు కరోనా వ్యాప్తిని నివారించడానికి తమని తాము రక్షించుకోవాలని యోగా గురు రామ్దేవ్ బాబా చెబుతున్నారు. కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు. కరోనా వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే మీలో రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు రోజూ యోగా సాధన చేయండని సలహా ఇస్తున్నారు. మరోవైపు యోగాతోనే కరోనాను జయించామని చెబుతున్నారు పూణేవాసులు. మొదట్లో తమకు కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు చాలా భయపడినా, ఐసోలేషన్లో ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ఎక్కువసేపు యోగా చేయడం, చక్కని సంగీతం వినడం, మనసును ఉల్లాసంగా ఉంచుకోవడం వల్ల కరోనా నుంచి తమ ఫ్యామిలీ మొత్తం కోలుకున్నామని చెప్పారు. వ్యాధికారక క్రిములు శరీరంలో ప్రవేశించినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ స్పందించి వాటిని తట్టుకునేందుకు అనుగుణంగా శరీరాన్ని సిద్ధం చేస్తుంది. మనిషి ఆరోగ్యంలో ఈ వ్యవస్థది కీలక పాత్ర.
పోషకాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో నిత్యం యోగా చేయడం కూడా అంతే ముఖ్యమని బెంగళూరులోని యోగా యూనివర్సిటీ చెబుతోంది. ఇక ప్రాణాయామం చేస్తే ఉచ్ఛ్వాస నిశ్వాసాలపై నేరుగా దాడి చేసే కరోనాను మొదట్లోనే కంట్రోల్ చేయొచ్చంటున్నారు. మరోవైపు హైదరాబాద్లోని రామకృష్ణ మఠం కూడా కరోనాను జయించడం యోగాతోనే సాధ్యమంటోంది. నిత్యం చేసే యోగాసనాల ద్వారా కరోనాను నియంత్రించొచ్చని చెబుతోంది. ఇందుకు అవసరమైన ప్రత్యేక యోగాసనాలకు సంబంధించి తరగతులు నిర్వహిస్తోంది. ఇప్పుడు చాలామంది యోగా కోసం రామకృష్ణ మఠానికి క్యూ కడుతున్నారు. ఆరోగ్యం పెంచుకుంటే జబ్బులకు ఎదురొడ్డి పోరాడగలం. అసలే కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇటువంటి మహమ్మారి శరీరంపై అటాక్ చేసినప్పుడు అంతర్గతంగా తట్టుకోగల శక్తి లేకపోతే మనల్ని ఏ మందులు కాపాడలేవు. మానవ శరీర నిర్మాణంలోని అత్యంత కీలకమైనవి ఊపిరితిత్తులు. పెరుగుతున్న కాలుష్యాన్ని బట్టి వాహనాల పొగ, సిగరెట్ పొగ, డైట్లో సమస్యలు ఊపిరితిత్తులను ఏ స్థితిలో ఉంచాయో మనం అంచనా వేయలేం. ఇలాంటప్పుడు COVID-19 లాంటి మహమ్మారి అటాక్ చేస్తే మనం కోలుకోగలమా? అలాంటి వాటి నుంచి శరీరాన్ని సిద్ధం చేసుకోవడానికి మనం ముందుగానే అలర్ట్ అవ్వాలి. యోగా లాంటి పురాతనమైన అత్యంత ప్రభావవంతమైన టెక్నిక్ వాడాలి. యోగా దివస్ పేరుతో యోగా కోసం ఒక రోజునే కేటాయించిన ప్రధాని మోదీ నిత్యం యోగా చేస్తారు. అందుకే ఈ వయసులో ఆయన ఎంత ఆరోగ్యంగా ఉంటారో తెలిసిందే. అందుకే ఇవాళే ఈ క్షణమే యోగా భేరి మోగించండి, కరోనాపై యుద్ధం ప్రకటించండి.